సన్యాసులకు సన్యాసుల విలువ తెలియదు అంటారు పెద్దలు. లాలూ ప్రసాద్ యాదవ్ ఈ మధ్య పాట్నా వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరింపజేసుకుని ఈ నానుడిని గుర్తు చేస్తూ ఉన్నాయి. అక్కడ గాంధీ మైదాన్లో నిర్వహించినటువంటి జన్ విశ్వాస్ మహారాలీలో ఈ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏమన్నారు అంటే, మోదీ పరివారవాదంపై దాడి చేస్తూ ఉన్నారు, మోదీ మీకు పిల్లలు లేరా, కుటుంబం లేదా అని ప్రశ్నించడం జరిగింది. అలా అయితే మరి ఎందుకు లేరో ప్రజలకు చెప్పాలన్నారు. ఇవి ఎంత వెగటు పుట్టించే కామెంట్సో మీరు అర్థం చేసుకోవచ్చు. అయినా పశువులకు వేసే గడ్డిని మేసే అవినీతి మేత ఈ నేత, అందుకే పశువు కన్నా హీనంగా ఇలా దిగజారుడు కామెంట్స్ చేస్తున్నారు అని ఇంటర్నెట్లో వాడి వేడి కామెంట్స్ పెడుతున్నారు మోదీ అభిమానులు. ఇక్కడ లాలూ ఉద్దేశం ఏంటంటే, మోదీ తనని వంశపారపర్య రాజకీయము అంటున్నారు, నాకు కుటుంబం ఉంది కాబట్టి పరివార రాజకీయాలు చేస్తున్నాను, నీకెవరు లేరు, నువ్వు ఒక ఒంట్రోడివి, కుటుంబమే లేనోడివి అని ఎద్దేవా చేసేలాగా మాట్లాడారు. అక్కడితో ఆగారా అంటే, మోదీ నువ్వు అసలు హిందువే కాదు అని చెప్పేసి లాలూ మాట్లాడడం జరిగింది. ఇది హైలైట్. ఎందుకు అంటే దానికి ఒక విచిత్ర వాదన కూడా తీసుకొచ్చారు. విచిత్ర వాదన అందామా, అర్ధరహిత వాదన అందామా, మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ప్రతి హిందువు తన తల్లి మరణానికి సంతాపంగా తలదించుకుంటారు, దీనికి కారణం కర్మలకు గుండు చేయించుకోవడం కోసం. అయితే మీ తల్లి మరణం అప్పుడు తల వెంట్రుకలు గడ్డం ఎందుకు తొలగించలేదో, ఎందుకు తీయలేదో సమాధానం చెప్పాలని చెప్పేసి లాలూ సంధించారన్నమాట. విపక్షం నుంచి ఒక బాణం, ఇదొక గొప్ప అస్త్రం. మరి ఇక్కడ లాలూకి సనాతన ధర్మంలో ఆచారాలు ఏమాత్రం తెలుసో అర్థమైపోతుంది కూడా. అందుకే ఇక్కడ అంటున్నది, సన్యాసికేం తెలుసు సన్యాసి విలువ అని. మోదీకి ప్రత్యేకించి కుటుంబం ఏంటి, మోదీ ఈ దేశాన్నే తన ఆస్తిగా భావిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడు తాజాగా ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ఇక్కడ తెలంగాణలో కూడా సభలో ప్రసంగం చేస్తూ, దేశమే ఇక్కడ ఉన్నటువంటి భారతీయులే నా కుటుంబం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక ఆయన ధర్మాన్నే దేహంగా కూడా భావిస్తారు. అయితే ఇక్కడ ఓపెన్గా ఒక విషయం చెప్పొచ్చు, మోదీ ఇతనికి లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళకి భాజపా నేత కావచ్చు రాజకీయ పరంగా, కానీ చాలా ఓటు అభిమానులకి ఆయన భారతదేశపు పాలకుడు. చాలా ఓటు అభిమానులకి ఏంటి, భారతీయులందరికీ ఆయన పాలకుడుగానే అర్థమవుతాడు. నిస్వార్థంగా సేవలు చేస్తున్నటువంటి నాయకుడు అతను. సన్యాసులు కొన్నింటిని త్యజిస్తారు అనే విషయం కూడా తెలియకుండా లాలూ హిందుత్వ పాఠాలు చెబుతూ ఉండటం ఇక్కడ శోచనీయాంశం. ఇలా పలు విధాలుగా ఇప్పుడు లాలూపై విరుచుకుపడుతూ ఉన్నారు నెటిజన్లు కూడా. ఇదిలా ఉంటే దీనికి కౌంటర్గా బీజేపీకి చెందినటువంటి కేంద్ర మంత్రులు కొందరు తమ ట్విట్టర్ ఖాతాలోని బయోలను మార్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీరు లాలూ పరివారవాదంపై స్పందిస్తూ మోదీ కా పరివార్ అంటూ తమ ఎక్స్ ఖాతాల బయోలను మార్చారు. ఇక ముందే చెప్పాను కదా, ఆదిలాబాద్ సభలో మోదీ ఇచ్చినటువంటి నినాదం మేరా భారత్ మేరా పరివార్ అనే భావనతో తాను జీవిస్తున్నట్లుగా తెలిపారు. ఒక నినాదం ఇచ్చి దేశ ప్రజలందరికీ సేవలు అందించేందుకే వచ్చానని మోదీ తెలిపారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ విపక్ష నేతలు తూలే ప్రతి మాటని ఇక్కడ భాజపా రాజకీయంగా బలంగా వాడుకుంటున్న సంగతి అటు రాహుల్కే అనుకున్నా, ఇటు లాలూ వంటి వృద్ధ నాయకులకి కూడా అవగతం కాకపోతే భాజపా సులువుగా రానున్న ఎన్నికల్లో గెలవదా చెప్పండి. ఏ మోదీకే, ఆ మోదీకు, మోదీకి వచ్చి ఎన్నారు మోదీ ఆజకల్ పరివార్ బాధ పర హమలా కర్ రహే హై. అరే భాయ్ తుమ్ బతావ్ నా కి తుమ్కో క్యూ పరివార్ మే కోయ్ సంతాన్ నహీ తుమ్కో హువా బతా. జ్యాదా సంతాన్ హోనే వాలే లోగోకో బోల్తా కి పరివార్ బాద హై, పరివార్ కే లియే లోగ్ లడ రహే హై. తుమ్హారే పాస్ పరివార్ నహీ హై, ఔర్ తుమ్హారీ మాతాజీ జబ్, ఔర్ తుమ్ హిందూ భీ నహీ హై, తుమ్హారీ మాతాజీ కా జబ్ జబ్ అవసాన్ హో గయా, తో హర్ హిందూ అప్నే మా కే శోక మే కేస్ దాఢీ బనవాతా, దాఢీ ఛిలవాతా,
क्यों नहीं छिलवाया बताओ, क्यों नहीं छिलवाया? मेरा पल पल सिर्फ और सिर्फ आपके लिए होंगे। मेरा कोई निजी सपना नहीं होगा, आपके सपने यही मेरा संकल्प होगा। और जिंदगी खपा दूंगा तो आपके सपनों को पूरा करने के लिए, आपके बच्चों के भविष्य को उज्ज्वल बनाने के लिए। ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.